ఖచ్చితంగా బీజేపీ రావాలని కోరుకుంటున్నా అన్న. మొన్న జరిగిన వరదలలో మా కాలనీల గురించి అయితే పట్టించుకోవడం జరగలేదు. ఎటు పోయి అక్కడ చెరువుల దగ్గర చెరువు పక్కన ఉన్న కాలనీలు పట్టించుకోకుండా ఎక్కడెక్కడో పట్టించుకున్నారు. ఈసారి ఖచ్చితంగా బీజేపీ వస్తే కొంచెం మారుతుందని అనుకుంటున్నాను. మళ్ళీ టీఆర్ఎస్ కి ఇస్తే మాత్రం వాళ్ళు ఇంతే కదా అని చెప్పి మళ్ళీ ముందుకే వెళ్తుందని అనుకుంటున్నాను. లోకల్ కార్పొరేటర్ అయితే ప్రస్తుతానికి అయితే ఏం చేయలేకపోయాడు. ఎందుకంటే కాలనీ పక్కన ఉండి కూడా కాలనీ మునిగిపోతే కూడా ఒకటి రెండు సార్లు వచ్చి చూడడానికి కూడా రాలేదు. వాళ్ళ ఇళ్లలో మునిగిపోయి చిన్నపిల్లలు వృద్ధులు అంతా చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు బిల్డింగ్ మీద ఉంటే కూడా అట్లీస్ట్ ఒకసారి వచ్చి చూసి అలా వెళ్ళిపోయారు. కనీసం దానికి చుట్టూ కట్టబోసో ఏదో ఒకటి చేయాలని చెప్పి అనుకోవడం అయితే వాళ్ళు చేయలేకపోయారు. చెప్పాము, మేము ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాము, బట్ దానికి సమాధానం తర్వాత చేస్తామని చెప్పి చెప్తున్నారు. కానీ ఇక్కడి నుంచో వాటర్ ఇక్కడికి వచ్చే ముందు ఇక్కడ ఫస్ట్ దీనికి ఒక ప్రత్యామ్నాయం చేసిన తర్వాతనే అక్కడి నుంచి ఇక్కడ పైప్ లైన్లు కలపడం చేయాలి. అక్కడి నుంచి పైన కాలనీలు మునిగిపోతున్నాయని చెప్పి చెరువు పక్కన ఉన్న కాలనీలు పట్టించుకోకపోవడం అయితే చాలా తప్పుగా ఉన్నదని చెప్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.